సతీష్ గారు, ఆకుల లలిత గారు, బాలసారి లక్ష్మీనారాయణ గారు, కూర రఘోత్తం రెడ్డి గారు, తేరా చిన్నప్పరెడ్డి గారు, ఫారూక్ హుసేన్ గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, 12 మంది సభ్యులు మరి ఈరోజు మాట్లాడడం జరిగింది. అయితే అధ్యక్ష, చాలా వరకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు, కొన్ని అనుమానాలు నివృత్తి చేయాల్సిందిగా కోరారు. ముఖ్యంగా పెద్దలు జాఫ్రీ గారు, ఇంకా నేను ఎక్కువ డీటెయిల్స్లోకి పోకుండా డైరెక్ట్గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకే సమాధానం చెప్దామనుకుంటున్నా అధ్యక్ష. ఇంకా లెందీగా వెళ్లకుండా వాళ్ళు ఏవైతే క్లారిఫికేషన్స్, డౌట్స్ గౌరవ సభ్యులు అడిగినారో వాటికి సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ముఖ్యంగా బడ్జెట్ ప్రసంగంలోనే ఈ ఆర్థిక మాంద్యం ఎలా ఉంది, ఎందుకు వచ్చింది అనేటువంటి పరిస్థితిని స్పష్టంగా ప్రభుత్వం తరఫున వివరించడం జరిగింది అధ్యక్ష. అయితే జాఫ్రీ గారు మొట్టమొదలు మాట్లాడుతూ కొన్ని విషయాలు వారు అడగడం జరిగింది. జాఫ్రీ సాబ్నే పూచేకి పెన్షన్ కా ఆప్ డబుల్ కరే ఫిర్ బడ్జెట్ మే అలొకేషన్ ఇతనా నై కరే కైసా పెన్షన్ ఆప్ 2016 రూపాయ దేంగే బోల్ కే ఆప్ పూచే తే ఉస్మే 2 మహీనే అప్నే వరకు అడ్జస్ట్మెంట్ మిలా క్యోన్సే జూన్ 2nd సే నయా పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కర్నే సే 2 మహీనే పురాణ పెన్షన్ దియే జూన్ 2nd సే ఏ 2016 రూపాయ దియే వో పూరా క్యాలిక్యులేట్ కరకే జో నయా భీ 57 ఇయర్స్ జో కంప్లీట్ కరే ఉన్ లోగోన్ కో భీ పెన్షన్ దేనే కే లియే జో వాదా కరే ఎలక్షన్ మే వో భీ ఉన్ లోగోన్ కా భీ ఇస్మే ఇంక్లూడ్ కరకే హీ పెన్షన్ కా బడ్జెట్ రఖే ఉస్మే కుచ్ భీ కమ్ నహీ హై బోల్ కే మై జాఫ్రీ సాహబ్ సే బోల్నా చాహ రహా హూం. ఐసే హీ ఆప్ ల్యాండ్ సేల్స్ కే బారే మే భీ పూచే పిచ్లే 5 సాల్ మే ఉత్నా పైసే నహీ ఆయే అబ్ కైసా ఆయేంగే బోల్ కే భీ ఆప్ ఏక్ డౌట్ ఎక్స్ప్రెస్ కరే లేకిన్ పూరా ఇండియా మే దేఖే తో అబ్ సబ్సే అచ్చా మార్కెట్ హైదరాబాద్ మే హీ హై. హైదరాబాద్ మే కహీ రియల్ ఎస్టేట్ మే కమీ నహీ హై, బహుత్ అచ్చా చల్ రహా. పూరా ఇన్వెస్టర్స్ ఇండియా సే బాంబే, బెంగళూరు, ఢిల్లీ పూరే ఇన్వెస్టర్స్ అబ్ హైదరాబాద్ కే తరఫ్ దేఖ రహే. లేకిన్ యే భీ ఆప్కో బోల్నా చాహతే హై, యే జో 10,000 కరోడ్ రూపే SDF మే లగాయే, యే ల్యాండ్ సేల్స్ కా అమౌంట్ హీ లగాయే, జితనా భీ ఆయే ఫిర్ ఇస్కో కహాన్ పర్ భీ కుచ్ కమీ హై, కుచ్ నయా ప్రోగ్రామ్ కర్నా హై, యే సీఎం సాహబ్ కే అందర్ రహేంగా యే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్. జో ల్యాండ్ సేల్స్ కా అమౌంట్ వో ప్లాన్ మే నహీ లగాయే, డిపార్ట్మెంట్ వైజ్ నహీ లగాయే, ఇస్కా అమౌంట్ సీఎం సాహబ్ కే పాస్ రఖే, సో దట్ జితనా భీ ఆయే వో కుషన్ దేఖతే హుయే కహీ అడ్జస్ట్మెంట్ కే కర్ సక్తే హై, వో దేఖ్ కే సీఎం సాహబ్ నే కర్ చుకే హై. ఔర్ ఆప్ లోన్స్ కే బారే మే భీ పూచే హై. లోన్స్ కే బారే మే ఒక విషయం, ఎందుకంటే జీవన్ రెడ్డి గారు కూడా అడిగినారు, మిగతా సభ్యులు కూడా అప్పుల విషయంలో అదే విషయాన్ని తిరిగి మళ్ళీ మళ్ళీ అడిగినారు. అయితే ఏ అప్పులు తీసుకున్నా కూడా మనము కేంద్ర ప్రభుత్వ పరిమితులకు, వాళ్ళ యొక్క షరతులకు లోబడే ఉన్నాం మనం. వాస్తవానికి GSDP లో 25% కంటే అప్పులు ఎక్కువగా ఉండకూడదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క షరతు. కానీ ఇప్పటికి కూడా మన తెలంగాణ ప్రభుత్వం చూసినట్టయితే మనం 21% లోపు మాత్రమే ఉన్నాము. ఇవాళ అప్పులు చేయడం అనేటువంటిది వాస్తవానికి తప్పు కాదు. ఇవాళ ప్రపంచంలో అంతటా చూస్తే అందరికంటే ఎక్కువ అభివృద్ధి చెందిన అగ్రగామి దేశంగా ఉండేటువంటి అమెరికాకే ఈ ప్రపంచంలో ఎక్కువ అప్పులు ఉన్నాయి. తర్వాత మరొక అభివృద్ధి చెందినటువంటి దేశం రష్యా, మన జపాన్. జపాన్ కూడా వాళ్ళ GDPలో 247% అప్పులు జపాన్ చేసుకుంది. కానీ మనం బేసిక్గా మన దేశంలో చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వమే ఈ ఆర్థిక విధానాన్ని మొత్తంగా స్థూలంగా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆర్థిక విధానానికి లోబడే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మీరు చూసినట్టయితే మనం అన్నీ కలిపి కూడా 21% లోపే ఉన్నాం. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా కొన్ని చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే పంజాబ్ రాష్ట్రం చూస్తే వాళ్ళ జీఎస్డిపి కంటే జీఎస్డిపిలో 42% అప్పులున్నాయి. అదేవిధంగా బెంగాల్ 38%, రాజస్థాన్ 33%, బీహార్ 32%, కేరళ 30%, జార్ఖండ్ 28%, గోవా 26%, ఆంధ్రప్రదేశ్ 26%, మధ్యప్రదేశ్ 24%, తమిళనాడు 23%, గుజరాత్ 21%, తెలంగాణ 20.04%. అంటే మనకంటే దాదాపు 13 రాష్ట్రాలు జీఎస్డిపి కంటే కూడా వాళ్ళ అప్పులు ఎక్కువగా ఉన్నాయి. అంటే అభివృద్ధి, మనం ఇంకొక విషయాన్ని కూడా మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, తీసుకున్నటువంటి అప్పులను మన రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది. అంటే మనం ఏదైతే రిటర్న్స్ వచ్చేది ఉందో ఆస్తుల కల్పన కోసం ఈరోజు మనం ఖర్చు పెడతా ఉన్నాం. అదే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూసినట్టయితే
జీడిపిలో వాళ్ళు 3.3% లోన్ తీసుకుంటే అందులో 2.3% వాళ్ళు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడతా ఉన్నారు. కేవలం 1% మాత్రమే కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెడుతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మనం తీసుకున్నటువంటి మొత్తం డబ్బు, ప్రతి రూపాయి కూడా అప్పు రూపంలో తీసుకుంటున్నటువంటిది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెడతా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలను, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద చేస్తున్నాం. అంటే మిగతా రాష్ట్రాలతో చూసినా, ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో చూసినప్పటికి కూడా మన స్థితి చాలా మెరుగ్గా ఉన్నది. ఇవాళ ప్రజలకు ఉపయోగపడే అత్యద్భుతమైనటువంటి ఒక కాళేశ్వరం కావచ్చు, ఒక మిషన్ భగీరథ కావచ్చు, రోడ్లు కావచ్చు, చాలా మంచి దీర్ఘకాలికంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం ఇప్పటిదాకా అప్పులు తీసుకున్నా కూడా ఎక్కడ కూడా మనం డిఫాల్ట్ కాలే, ఒక్క రూపాయి కూడా ఎప్పుడైనా మనం చెల్లించలేకపోయినాము, మనం అప్పు తీసుకున్నటువంటి సంస్థలకు ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి లేదు. మన యొక్క రాష్ట్రం యొక్క గ్రోత్ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నది. అందువల్ల మన రాష్ట్రానికి ఆ పొటెన్షియాలిటీ ఉంది, ఆ కెపాసిటీ ఉంది. కేంద్రం యొక్క నిబంధనలకు లోబడే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంది తప్ప మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ అప్పులు తీసుకోవడం అనేటువంటిది ఒక నేరమనో, ఒక తప్పనో, ఇది ఒక పొలిటికల్గా ఒక విమర్శ కోసం దీన్ని వాడుతున్నారే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది అప్పులు ఇవాళ కొత్తగా తెలంగాణకు వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, దేశంలోని అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఇవాళ అగ్రగామి దేశమైనటువంటి అమెరికా, జపాన్ లాంటి దేశాలు కూడా చేస్తూ ఉన్నాయి. కానీ ఇదేదో పెద్ద నేరం అన్నట్టుగా పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది ఒక గ్లోబల్ ప్రచారానికి ప్రతిపక్షాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే తీసుకున్న అప్పు దేని మీద పెడుతున్నాము, సద్వినియోగం అవుతుందా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కానీ మనం తెలంగాణకి వచ్చేసరికి టోటల్గా మనం మొత్తం కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీదనే పెడుతున్నాం కనుక ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఔర్ జాఫ్రీ సాబ్, దూసరా భీ ఏక్ ఆప్ పూచే తే, ఈ 6 నెలల్లో 36,894 కోట్లు ఖర్చు పెట్టారు. దిస్ ఇస్ ఓన్లీ 25%, మిగతా 75% ఎట్లా ఖర్చు పెడతారని చెప్పారు. అయితే మీకు వచ్చినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో ఇది కేవలం 4 నెలలది మాత్రమే. ఈ ఫిగర్ 4 నెలలది మాత్రమే, ఇంకా 6 నెలది ఇంకా లెక్కలే ఫైనల్ కాలేదు. సో ఇది ఇంతకంటే చాలా ఎక్కువగా ఉంటుంది, ఒకటి. రెండోది, నార్మల్గా కూడా ఏమైందంటే ఎప్పుడైనా సెకండ్ హాఫ్ ఇయర్లోనే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఇది కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా గత 50-60 సంవత్సరాలు కూడా మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా 3rd-4th quarter ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఆదాయం కూడా 3rd-4th quarter జనరల్గా ఎక్కువ వస్తుంటుంది. ఆదాయం విషయంలో కూడా మనకేమైందంటే మార్చిలో లాస్ట్ మంత్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అదనంగా 1-2 ఇన్స్టాల్మెంట్స్ రావడం, టార్గెట్స్ కూడా ఉంటాయి కనుక రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఎక్కువగా డ్రైవ్ చేసి లాస్ట్ 3rd-4th quarter ఆదాయం కూడా వస్తుంది, ఎక్స్పెండిచర్ కూడా నార్మల్గా డిపార్ట్మెంట్స్ది 3rd-4th quarter ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టుకున్నాం 6,000 కోట్ల రూపాయలు, అది కూడా 1st-2nd quarter లేకపోవడం వల్ల మనకు ఎక్స్పెండిచర్లు ఎక్కువగా కనబడలేదు. సో అందువల్ల ఎటువంటి డౌట్ అవసరం లేదు. మన బడ్జెట్లో ఏదైతే రూపొందించుకున్నామో దాన్ని పూర్తి స్థాయిలో ఈసారి ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పినారంటే రియలిస్టిక్గా ఉండాలి, మీరు డిపార్ట్మెంట్స్కి ఏ శాఖలకు ఎంతైతే కేటాయించారో తప్పకుండా దాన్ని విడుదల చేసే విధంగా మరి పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఆయా డిపార్ట్మెంట్లతో చర్చించి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా చేస్తున్నారు. అందువల్ల ఈ బడ్జెట్లో ఏదైతే మేము కేటాయించినామో దాన్ని పూర్తి స్థాయిలో ఆయా శాఖలకు ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా జాఫ్రీ గారికి తెలియజేస్తున్నాం సార్. సో మైనార్టీస్ బడ్జెట్ విషయంలో కూడా జాఫ్రీ గారు ఎక్స్పెండిచర్ విషయంలో మీరు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా మీరు ఒకసారి జాఫ్రీ గారు గమనించాల్సింది ఏంటంటే, వాస్తవానికి తెలంగాణ రాకముందు జరిగేటువంటి ఖర్చుకు ఇప్పుడు అసలు కంపారిజన్ లేదు. చాలా ఎక్కువ స్థాయిలో ఇవాళ మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెడుతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినప్పుడు 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో మైనార్టీల మీద పెట్టినటువంటి ఖర్చు 925 కోట్ల రూపాయలు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో పెట్టినటువంటి ఖర్చు 3,994 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేయడం జరిగింది. సో 10 ఏళ్లలో వాళ్ళు 925 పెడితే 5 ఏళ్లలోనే 3,994 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అయితే మీరు ఒక మాట ఏమన్నారంటే పర్సంటేజెస్ చెప్పారు, మీరు పాపులేషన్లో పర్సంటేజ్ చెప్పారు. అయితే పాపులేషన్ పర్సంటేజ్కు దీనికి తేడా ఉంటుంది, ఎందుకంటే ఇది కేవలం మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టినటువంటి ఖర్చు మాత్రమే. ఇవాళ 6 కేజీల బియ్యం కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు,
ఇతర అనేక కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో మైనార్టీలకు కూడా సహాయం జరుగుతుంది. ఇలా మైనార్టీలు విదేశాలకు వెళ్ళాలంటే 20 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయాన్ని అందిస్తూ ఉంది. ఇంకా వివిధ శాఖల ద్వారా జరిగేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మైనార్టీలకు ఈరోజు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే మీరు చెప్పినటువంటి క్యాలిక్యులేషన్ కేవలం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా పెడుతున్నటువంటి ఖర్చు మాత్రమే మీరు చెప్పారు. బట్ దెర్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ హు ఆర్ స్పెండింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మైనార్టీస్. సో ఈ రకంగా జాఫ్రీ గారు తమ యొక్క వారి యొక్క డౌట్స్ అన్నీ కూడా మేము క్లారిఫై చేసే ప్రయత్నం చేసాం అధ్యక్ష. ఇకపోతే గౌరవనీయులు జీవన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి, వారు మండలిలోనే కాదు బయట కూడా పదే పదే ఒక విషయాన్ని వారు చెప్పడం జరుగుతూ ఉంది. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీలో కూడా వారి పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు కూడా అదే విషయాన్ని కూడా మొన్న ప్రస్తావించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చాలా డీటెయిల్డ్గా దాని మీద చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా ఆ వివరాలన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి బుక్లెట్స్ గౌరవ సభ్యులందరికీ అందజేయాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ అన్ని వివరాలు ఇందులో పొందుపరిచాం. ఇది ఎక్కడ కూడా ఇందులో సీక్రెట్స్ ఏం లేదు. ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినటువంటి ఏదైతే సమాచారం ఉందో అది కాంగ్రెస్ హయాంలో వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి సమాచారం పెట్టాం. మహారాష్ట్రతో జరిగిన అగ్రిమెంట్ పెట్టాం. అన్ని విషయాలు కూడా ఇందులో పొందుపరిచాం. దీన్ని మీరు చూడాల్సిందిగా కోరుతూ, యాక్చువల్గా ఇప్పుడు పదే పదే ఒక విషయాన్ని చెప్పడం ద్వారా మీరు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో తమ్మిడిహట్టు దగ్గర ప్రాజెక్ట్ కడితే ఏదో గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి, తమ్మిడిహట్టు దగ్గర చాలా నీళ్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మరి 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాణహితకు మీరు శంకుస్థాపన చేస్తే, తమ్మిడిహట్టు దగ్గర శంకుస్థాపన చేస్తే 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా. 8 సంవత్సరాల్లో ఎందుకు ఒక్క అనుమతి కూడా తేలేకపోయినారు? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కనీసం హైడ్రాలజీ క్లియరెన్స్ ఎందుకు తెలియదు? అక్కడ నీటి లభ్యత ఉంది, నీళ్లు తీసుకోవచ్చు అనే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క ఫస్ట్ క్లియరెన్స్, ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్లియరెన్స్, 8 ఏళ్ళు 3 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఆ క్లియరెన్స్ కూడా మీరు తేలేకపోయినారు. మీరు దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఈ ప్రాజెక్టును హడావిడిగా రూపకల్పన చేసినారే తప్ప దాంట్లో పూర్తిగా ఆలోచించి తెలంగాణకు ఉపయోగపడే విధంగా జరగలేదు. ఈరోజు మేము చెప్తున్నటువంటి విషయం కాదు అధ్యక్ష, ఇందులో మీకు ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఉంది అధ్యక్ష, మీరు ఒకసారి చూడాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. మీరు 8 ఏళ్ళు అధికారంలో ఉంటే మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం జరగలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి రావాల్సిన 11 క్లియరెన్సుల్లో ఏ ఒక్క క్లియరెన్స్ రాలేదు. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది హైడ్రాలజీ క్లియరెన్స్, అంటే నీటి లభ్యత సంబంధించినటువంటి క్లియరెన్స్. ఈ ప్రాజెక్టు 160 టీఎంసీలు తమ్మిడిహట్ నుంచి డైవర్ట్ చేయడం కోసం ఆ రోజు మీరు పెట్టారు, కానీ మీరు అనుమతి తేలే. తెలంగాణ ఏర్పడి ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేను సిడబ్ల్యూసీ దగ్గరికి వెళ్ళి మాకు అనుమతులు ఏంటి అని చెప్పి పదే పదే మేము పర్స్యూ చేసినప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు ఒక లెటర్ రాసింది అధ్యక్ష, మీకు ఇచ్చిన బుక్లెట్లో ఉంది, మీరు ఒకసారి చూడాల్సిందిగా కోరుతూ. యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డీటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ బై ద ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ద నెట్ అవైలబిలిటీ ఎట్ ద బ్యారేజ్ లొకేషన్ ఈజ్ అబౌట్ 165 టీఎంసీ ఎట్ 75% డిపెండబిలిటీ, విచ్ ఇంక్లూడ్స్ పర్సీవ్డ్ సర్ప్లస్ ఫ్రమ్ ద షేర్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్. అస్యూమింగ్ ద యూటిలైజేషన్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ లిమిటెడ్ టు 75% డిపెండబిలిటీ ఆఫ్ 63 టీఎంసీ. అక్కడ ఉన్న నీళ్లు 165 టీఎంసీలు, పై రాష్ట్రాలు వాడుకోవలసి వాళ్ళకి కేటాయించబడి ప్రతిపాదించబడినటువంటి ప్రాజెక్టులకు ఇంకో 63 టీఎంసీలు భవిష్యత్తులో పోతాయి. అంటే 165లో 63 పోతే అక్కడ ఉండేది 102 టీఎంసీలు మాత్రమే. అది చెప్తూ కింద ఒక మాట అంటారు, ద ప్రాజెక్ట్ అథారిటీస్ ఆర్ అడ్వైజ్డ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ద ఓవరాల్ అవైలబిలిటీ ఎట్ ద లొకేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్లోస్ కెపాసిటీ ఆఫ్ పంపింగ్ స్టోరేజ్ ఆఫ్ బ్యారేజ్ ఎన్ రూట్ అండ్ కమాండ్ ఏరియా స్టోరేజెస్ ఎట్సెట్రా. అంటే ఉన్న నీళ్ళు 102 టీఎంసీలు, ఆ 102 టీఎంసీల్లో మీ డైవర్టబిలిటీ ఏంది, ఆ బ్యారేజ్ ఎంత కడతారు మీరు, అసలు ఎన్ని నీళ్ళు తీసుకుపోగలుగుతారు, మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఇక్కడ నీటి లభ్యత మీరు అనుకున్నంత లేదు అని సెంట్రల్ వాటర్ కమిషన్ మన రాష్ట్రానికి లేఖ రాసింది. అంటే దీన్ని బట్టి ఈ 102 టీఎంసీల్లో
మనకు 152 మీటర్ల ఎత్తులో మీరు అక్కడ బ్యారేజ్ కట్టాలనుకున్నాం. మహారాష్ట్ర దానికి ససేమి రాన్నది. మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి 8 ఏళ్ళు మీరున్నా ఒప్పుకోలేదు. వాళ్ళు 148 కంటే ఎక్కువ కట్టేదే లేదన్నారు. 148 మీటర్లే కడితే మనం అక్కడ డైవర్టబుల్ చేసుకోగలిగిన వాటరు కేవలం 44 టీఎంసీలు. మరి ఆ 44 టీఎంసీలు ఏ రకంగా సరిపోతాయి? మనం అనుకున్న 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతామా? ఆ రోజు ప్రాణహితలో మీరు ఏం పెట్టారు? 15 టీఎంసీలు పరిశ్రమలకు, 25 టీఎంసీలు మంచినీళ్లకు అన్నారు. మరి 15 25 పోతే 40 ఇవ్వ 40 టీఎంసీలు మంచినీళ్లకు పరిశ్రమలకు ఇచ్చి మరి ఆ డైవర్టబుల్ చేయగలిగిన నీళ్లతో 16 లక్షల ఎకరాలు బారతాయా? ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు దుమ్ముగూడెం టేల్పాయింట్ ద్వారా నీళ్లు, గోదావరి నీళ్లను అటు కృష్ణాకు, నాగార్జున సాగర్, శ్రీశైలం తీసుకుపోయి, కృష్ణా నీళ్లను రాయలసీమకు తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నంలో జరిగినటువంటి కుట్ర అది. సరే, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది మెయిన్ చెప్పలే కదా, సీడబ్ల్యూసీ చెప్పింది. 8 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. 8 ఏళ్లలో మీరు అనుమతులు తెచ్చి ఉంటే, పనులు చేసి ఉంటే, తమ్మిడిహట్టి దగ్గర ఓ తట్టెడు మట్టి దవ్వి ఉంటే, బ్యారేజ్ కట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండునా? కారణం ఏంటంటే అక్కడ నీళ్లు లేవు, మహారాష్ట్ర ఒప్పుకోలేదు. మనం తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సోయితోని ఇవాళ ముఖ్యమంత్రి గారు సభలో కూడా మాట్లాడినారు. సింగూర్ మంజీరాలో వర్షాలు పడక సింగూర్ అంతా కూడా డ్రై అయిపోయింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వైపు కూడా నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో కృష్ణాలో కూడా నీళ్లు రాకపోతే గోదావరి నుంచి సప్లిమెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పరిస్థితుల్లో తెలంగాణ సోయితోని, తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి సూచన మేరకు మనం రీడిజైన్ చేసుకున్నాం. రీడిజైన్ చేసుకొని కొత్త డిపిఆర్ను మనం సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు పెడితే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ క్లియరెన్స్లు మొత్తం కూడా ఇందులో పెట్టినాం, 11 అనుమతులు ఇచ్చింది. ఆ రోజు మీరు ఇచ్చిన డిపిఆర్నేమో నీళ్లు లేవు అని రిజెక్ట్ చేసింది, మనని పునరాలోచన చేసుకోమని చెప్పింది. మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, అక్కడ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంతో మా ముందుకు రండి అన్నారు. ప్రత్యామ్నాయం తీసుకుపోయి సిడబ్ల్యూసీ ముందు పెడితే ఎస్ మీరు కరెక్టే ఉన్నారు అని చెప్పి మనకు 284 నీటి లభ్యతకు తమ్మి మన మేడిగడ్డ దగ్గర ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు అనుమతి ఇచ్చింది. అయితే మీరేం చెప్తున్నారు, ఇదేదో తమ్మిడిహట్టి దగ్గర కట్టేది ఉండే, ఈడ కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి, వీళ్ళు కేవలం పేరు కోసమే మార్చేసిండ్రు. ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా అలాంటి సంకుచిత ధోరణ లేవు. కేవలం ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలతో ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రేపు తరాలు, రేపు భవిష్యత్ తరాలు అన్నీ కూడా నీళ్లు రావాలి, అందరూ బతకాలి, ఇది బంగారు తెలంగాణ కావాలనేటువంటి దృష్టితో సిడబ్ల్యూసీ ఆలోచన మేరకే ఇది రీఇంజనీరింగ్ చేయబడ్డది. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు, సిడబ్ల్యూసీ లెటర్లు, తర్వాత వచ్చిన అనుమతులు అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర అగ్రిమెంట్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. సో ఇప్పటికైనా దయచేసి ఈ వాస్తవాలు తెలుసుకొని ప్రజలను తప్పుదో పట్టించద్దు. ఇవాళ రాజకీయాలు ఏదంటే మనం మాట్లాడుకోవచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, భవిష్యత్ తరాలకు సంబంధించి, నీళ్లకు సంబంధించిన విషయంలో అందరం ఒకతాటి మీద ఉండాల్సిన అవసరం ఉంది. మిగతా రాష్ట్రాల్లో చూడండి, అన్ని రాజకీయ పార్టీలు ఒకతాటి మీదకి వచ్చి రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో మాత్రం ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన ఒక మంచి పనిని కూడా మీరు దాని పనంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇది దురదృష్టకరం, బాధాకరం అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే కూడా అడగండి, తప్పకుండా మీకు అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, జాతీయ ప్రాజెక్టు గురించి కూడా పెద్దల జీవన్ రెడ్డి గారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో జరిగినటువంటి ఒక ప్రస్తావనను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఈరోజు అన్ని ఆధారాలు కూడా తీసుకొని వచ్చాము అధ్యక్ష. నేను ఇవాళ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా అన్నారు, ఇందులో ఉంది ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా కూడా ఉంది. ఇందులో లాస్ట్ పేజ్ మీరు చూసినట్టయితే దీంట్లో మన క్లియరెన్స్, ఇది ఫైనల్ క్లియరెన్స్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్, 36 పేజ్ నెంబర్లో ఉంది. దట్ ఈస్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, మనది ఐటమ్ నంబర్ 2 అన్నట్టు. ఆ రోజు ఈ ఐటమ్ నంబర్ 2లో లాస్ట్ పేరాగ్రాఫ్లో చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ ద అబో ద ప్రాజెక్ట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ద కమిటీ. అంటే మన ప్రాజెక్టుకు ఫైనల్ క్లియరెన్స్, కాకపోతే వాళ్ళ కింద ఏమన్నారు, ఫైనాన్షియల్గా మేమేమి ఇచ్చేది లేదన్నారు. అంటే చిట్ట చివరి క్లియరెన్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ద్వారా సెక్రటరీ దగ్గర, అగ్రికల్చర్ సెక్రటరీ, వాటర్ రిసోర్స్ సెక్రటరీ అందరూ కల్పించే ఫైనల్ క్లియరెన్స్ కూడా కాళేశ్వరంకి వచ్చింది.
దట్ ఈస్ ద లాస్ట్ క్లియరెన్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సో అన్ని అనుమతులు వచ్చినాయి. ఇప్పుడు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారి దృష్టికి, ఎందుకంటే మీరు ఇది ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నారు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అనేటువంటి ధోరణిలో ఇవాళ మీ మీ యొక్క పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే, జూన్ 2 వారు ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 7 నాడు నరేంద్ర మోడీ గారికి రాసినటువంటి లెటర్ ఇది. జూన్ 7 నాడు, జూన్ 7 నాడు కాళేశ్వరం ప్రాజెక్టును, ప్రాణహిత చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన 5వ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లెటర్ ఇది. తర్వాత అధ్యక్ష, 12 జూలై 2014 ఉమాభారతి గారికి నేను వారిని వెళ్ళి కలిసి, ఇది నేను ఉమాభారతి గారికి జూలై 14 నేను అందించినటువంటి లెటర్. ఇవన్నీ కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు పంపిస్తాను అధ్యక్ష. 12 జూలై నాడు ఉమాభారతి గారికి ఇచ్చాము అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 డిసెంబర్ 2014 నాడు మన ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని 5 డిసెంబర్ 2014 ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారికి రాసినటువంటి లేఖ అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, 11 ఫిబ్రవరి 2016 గౌరవ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి రాసినటువంటి లేఖ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు 2 జూలై 2016 అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారికి కాళేశ్వరం ప్రాజెక్టుకు మీరు జాతీయ ప్రాజెక్టుగానైనా గుర్తించండి, లేదా కనీసం మాకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించండి అని చెప్పి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారికి రాసినటువంటి లేఖ అధ్యక్ష. 15/6/2018 15 జూన్ 2018 మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి జాతీయ ప్రాజెక్టుకినైనా గుర్తించండి, కనీసం ఒక 20,000 కోట్ల రూపాయల గ్రాంట్ అయినా మా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇవ్వండి అని చెప్పి రాసినటువంటి మరొక లేఖ అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, వారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అదే పార్లమెంట్లో మన గౌరవ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ధర్నా చేసినారు పార్లమెంట్లో. వారు అడిగినారు ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు అని మాట్లాడినారు. మన పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, మీరు కూడా ఆ రోజు సభలో ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు పార్లమెంట్లో వారు గడ్కరీ గారు మాట్లాడుతూ జాతీయ హోదా ఇవ్వము అన్నప్పుడు మన సభ్యులు ధర్నా చేసినారు. ఆ విషయాన్ని ఒకసారి చదివి వారికి వినిపిస్తాను అధ్యక్ష. యూనియన్ మినిస్టర్ డిక్లేర్స్ ఇన్ లోక్సభ నో నేషనల్ స్టేటస్ ఫర్ కాళేశ్వరం. ఇది ఎవరు? గడ్కరీ గారు చెప్పినారు. ద హోప్స్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ ఈస్ గెటింగ్ నేషనల్ స్టేటస్ టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వర్ డాష్డ్ ఆన్ థర్స్డే బై ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ నితిన్ గడ్కరీ. Informed the Lok Sabha that the centre had decided not to give any such concessions to irrigation projects after Polavaram, which is being implemented in Andhra Pradesh government. After that, it was decided that no further announcements of national status to projects will be made by the centre. Ani ee prakatana Gadkari gar chesthe aa roju mana parliament sabhyulu dharna chesinaru. Dharna chesi aina chamber lo velli gattiga vaadinchi tirigi mee yokka స్టేట్మెంట్ను వెనక్కి తీసుకోండి, మాది వెనుకబడ్డ రాష్ట్రము మాకు ఇవ్వాలని ఆ రోజు గడ్కరీ గారిని మన పార్లమెంట్ సభ్యులు నిలదీసి ప్రశ్నించినటువంటి విషయాన్ని, ఈ వివరాలు కూడా పార్లమెంట్లో జరిగినటువంటి దాన్ని కూడా మీకు పంపిస్తాం. అంటే మీరేం చెప్పినారంటే సభలో నిన్న పూర్తిగా తప్పుదో పట్టిస్తూ ఎవరెవరిని మోసం చేస్తున్నారు మీరు అడగనే లేదన్నారు. ఎన్ని ఉత్తరాలు చూశారు కదా, ఉమాభారతి గారికి రాశారు, అరుణ్ జైట్లీ గారికి రాశారు, గడ్కరీ గారికి రాశారు, స్వయంగా ప్రధానమంత్రి గారికి 3 లేఖలు రాసి ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని ముఖ్యమంత్రి గారు కోరినా కూడా ఇవాళ ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వం మనకు నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. వాళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు, గత 5 సంవత్సరాల్లో కొత్తగా ఒక్క జాతీయ ప్రాజెక్టును కూడా ఈ భారతదేశంలో ఇవ్వలేదు. ఆ రోజు నిజంగా మీరు రాష్ట్ర విభజన జరిగే రోజే యాక్ట్లోనే పెట్టుంటే మనకి ఇవాళ ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చేది. 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయం చేసినాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పోలవరంను పెట్టి తెలంగాణను మర్చిపోయింది. తర్వాత వచ్చినటువంటి బీజేపీ కూడా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా జాతీయ ప్రాజెక్టు విషయంలో కానీ కనీసం ఏదైనా ఆర్థిక సహాయం అందించే విషయంలో కూడా ముందుకు రాలేదు. మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అని నీతి ఆయోగ్ ప్రశంసించి అరుణ్ జైట్లీ గారికి కేంద్ర ప్రభుత్వానికి రెకమెండ్ చేసింది కొన్ని డబ్బులు ఇవ్వమని, కానీ 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనే విషయాన్ని మీ ద్వారా
గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం అధ్యక్ష. సో ఇది కాకుండా మిడ్ మానేర్ విషయంలో కూడా గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు పునరావాసం పూర్తి కాలేదు, మీరు 2 లక్షల రూపాయలు కూడా కొంతమందికి ఇవ్వాలి అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే ఈ సందర్భంగా పెద్దలు నేను జీవన్ రెడ్డి గారికి మనవి చేసేది ఏంటంటే, ఈ 2 లక్షల రూపాయలు కూడా వాస్తవానికి మీరు ఇవ్వలే. మీరు ఆ రోజు ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మీరు ఏం నిర్ణయించిందంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని ఎవరిని కూడా మీరు కన్సిడర్ చేయలే, పెళ్ళైనటువంటి వాళ్ళని మాత్రమే నిరాశ్రయులుగా గుర్తిస్తామన్నారు తప్ప పెళ్లి కాని వాళ్ళను 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మీరు ప్రాజెక్ట్ రూపకల్పన చేసినప్పుడు 1 రూపాయి కూడా మీరు అందులో పొందుపరచలేదు, వాళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు. మీరు అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసినప్పటికీ కూడా 3543 మంది 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉన్నారు అని అప్పటి అక్కడ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు కేటీఆర్ గారు, చెన్నంనేని రమేష్ ఎమ్మెల్యే గారు వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారే మానవతా దృక్పథంతో దాదాపు 70 కోట్ల రూపాయలు అయితే అని తెలిసి నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. దాంట్లో ఇప్పటికే 50 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేశాం. అయితే కొంతమంది డూప్లికేట్ సర్టిఫికెట్స్ పెట్టడం, కొంతమంది తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టితే దాన్ని వెరిఫై చేసుకుంటూ ఆ ప్రాసెస్లో కలెక్టర్లు పేమెంట్ చేస్తున్నారే తప్ప అది ఎక్కడ కూడా ఆగలేదు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే కూడా తప్పకుండా వారికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది మానవతా దృక్పథంతో టీఆర్ఎస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్రాజెక్ట్ కూడా మీరు గమనించినట్టయితే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేం చెప్తున్నారంటే మిడ్ మానేరు మేమే కట్నం, ఏలంపల్లి మేమే కట్నం, మరి ఏ పాటి కట్టి మీరు కొబ్బరికాయ కొట్టింది కరెక్టే, మీరు జీవో ఇచ్చింది కరెక్టే, కానీ పని మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చేసింది. ఎందుకంటే మీకు ఒకసారి వివరాలు పొందుపరుస్తా అధ్యక్ష, మీ ముందు ఉంచుతాను అధ్యక్ష. ఫిబ్రవరి 2006లో మిడ్ మానేరుకు రూపకల్పన చేసి టెండర్లు పిలిచినారు అధ్యక్ష. ఫిబ్రవరి 2006 నుంచి జూన్ 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 8 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిడ్ మానేరులో జరిగిన కాంక్రీట్ వర్క్ ఎంత అంటే 51,000 క్యూబిక్ మీటర్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన కాంక్రీట్ వర్క్ ఎంత అంటే 507,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేసినాం. మీరు 8 ఏళ్లలో 51,000 చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2-3 సంవత్సరాల్లోనే 507,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేసి ఆ డ్యామ్ను పూర్తి చేయడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎక్స్పెండిచర్ కూడా చూస్తే అధ్యక్ష, 8 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిడ్ మానేర్ ప్రాజెక్టు పనుల మీద పెట్టిన ఖర్చు 107 కోట్లు అధ్యక్ష. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి పనుల మీద పెట్టినటువంటి ఖర్చు 617 కోట్ల రూపాయలు. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మీరు ఖర్చు పెట్టింది కేవలం ప్రాజెక్టు మీద 107 కోట్లు మాత్రమే, కానీ మీరు బయట ఏం చెప్తారంటే ఇది మేము స్టార్ట్ చేసినాము, మేము పూర్తి చేసినాం. వాస్తవాలు ఎందుకంటే మీరు పదే పదే చెప్తున్నారు కనుక సభ ముందు పెట్టవలసి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా ఏదన్నా మిడ్ మానేరులో న్యాయబద్ధంగా నిర్వాసితుల సమస్యలుంటే టైం టు టైం వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుంది. నిర్వాసితుల పట్ల ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం పాజిటివ్గా ఉంటుంది. ఇంకా ఎక్కడన్నా కొన్ని మిస్సింగ్ కేసెస్, అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు డెఫినెట్గా ఏమైనా కొన్ని మిస్సింగ్ కేసెస్ ఉండొచ్చు, అటువంటి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారే స్వయంగా కలెక్టర్ గారికి చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గర పంపించి వారి సమస్యల్ని పరిష్కరించమని చెప్పారు. బట్ ఇంకా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు జీవన్ రెడ్డి గారు విద్యార్థుల విషయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు మీరు బడ్జెట్లో తక్కువగా పెట్టారనే విషయం చెప్పారు. అయితే మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. మన దగ్గర వివిధ సంక్షేమ శాఖల ద్వారా కూడా విద్య విషయంలో పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. కేవలం మీరు ఎడ్యుకేషన్ పద్ధతి కింద మాత్రమే చూశారు, మన మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా పెద్ద ఎత్తున మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లే కాదు, సోషల్ వెల్ఫేర్ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా తీసుకొచ్చాం. అదేవిధంగా ఎస్టీల విషయంలో కూడా రెసిడెన్షియల్ కాలేజీలు, ఎస్టీ మహిళల కోసం రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు, రాష్ట్రంలో ఇంతకుముందు ఒక్కటి కూడా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లేదు. గౌరవనీయులు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ మహిళలు మధ్యలోనే చదువు ఆపుతున్నారు, వీళ్ళకి ఇల్లులు కిరాయికి దొరకలేదు, ఈ ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతోనే మరి ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను కూడా తీసుకొచ్చాం. సో ఇట్లా ఎస్సీ ద్వారా, ఎస్టీ ద్వారా, మైనార్టీ వెల్ఫేర్ ద్వారా వివిధ దాని కింద
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనం ఖర్చు చేస్తున్నాం, మెడికల్ ఎడ్యుకేషన్ కింద మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఖర్చు పెడుతున్నాం. ఇవన్నిటినీ కలిపి చూసినప్పుడు డెఫినెట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద మనం పెట్టేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి చెప్పారు నాకు తెలిసి, ఆ స్టేట్మెంట్ ఒకటి మనకు ఒక ఆర్గనైజేషన్ ఇచ్చింది, నెల ఒక రెండిట్ల తక్కువ ఉందన్నది. రూరల్ డెవలప్మెంట్లో ఎక్కువ పెట్టినాము, అగ్రికల్చర్లో ఎక్కువ పెట్టినామని చెప్పారు, కానీ అది మీరు చెప్పలే. అగ్రికల్చర్లో ఎక్కువ పెట్టిన విషయాన్ని, రూరల్ డెవలప్మెంట్లో ఎక్కువ పెట్టిన విషయాన్ని చెప్పకుండా తక్కువ పెట్టినవి మాత్రమే మీరు చదివారు. అయితే ఆ తక్కువ పెట్టిన దాంట్లో కూడా ఎడ్యుకేషన్లో ఏంటంటే, త్రూ అదర్ డిపార్ట్మెంట్స్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఎడ్యుకేషన్. అది చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ను, మంచి విద్యను కూడా మనం అందిస్తున్నామనే విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విషయంలో కొంత కోత పడుతున్నది, అదేవిధంగా జిల్లా పరిషత్లకు కూడా కొంత బడ్జెట్ ఇవ్వాలి, తదితర అంశాలు కూడా మీరు చెప్పారు అధ్యక్ష. అయితే దాని విషయంలో కూడా అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వం ఒక విషయం మాత్రం గట్టిగా, ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం, ఇది సంక్షేమ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఇంకేదైనా దాంట్లో మీరు తగ్గించండి తప్ప, రైతు విషయంలో, పేదల సంక్షేమ విషయంలో బడ్జెట్లో ఎలాంటి కోతలు కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అందువల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విషయంలోనైనా, అదేవిధంగా రైతులకు ఇచ్చే రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. మీరు రుణమాఫీ విషయంలో కూడా మాట్లాడినారు, రుణమాఫీ విషయంలో కూడా మీరు చూసినట్టయితే మొన్న ఇప్పుడే ఈ బడ్జెట్లో మనం ఒక 6,000 కోట్ల రూపాయలు రుణమాఫీ విషయంలో మనం పెట్టుకున్నాం. ఈ 6,000 కోట్లతో బహుశా వచ్చే 10-15 రోజుల్లోనే మనం ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్నీ కూడా ఫైనల్ చేసి, ఇవి ఏ రకంగా రైతులకు అందించాలి, ఏ పద్ధతిలో అందించాలి, బ్యాంకులకు ఇద్దామా, నేరుగా రైతులకు ఇద్దామా అనే విషయం మీద మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు సీరియస్గా ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఒక విషయం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు వివిధ రాష్ట్రాల్లో వెళ్ళినప్పుడు, ప్రచారంకి వెళ్ళినప్పుడు, మధ్యప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, పంజాబ్లో కానీ, ఈరోజు రాజస్థాన్లో మీరు అధికారంలో ఉన్నారు, వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఒక్క నెలలోగా మేము రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, ఒకవేళ చేయకపోతే ముఖ్యమంత్రినే మార్చేస్తా అని చెప్పి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చెప్పారు. కానీ మధ్యప్రదేశ్లో మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయల రైతుల అప్పులు ఉంటే, ఈరోజు కూడా 10,000 కోట్ల రూపాయల అప్పులు కూడా తీరలేదు. అంటే ఎక్కడ కూడా ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పారు, ప్రతి బహిరంగ సభలో కూడా నెలలోగా చేస్తామని చెప్పారు, కానీ ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మేము అట్లా చెప్పలే, ఏకకాలంలో చేస్తామని చెప్పలే. మీరు ఇక్కడ కూడా చెప్పిండ్రు ఏకకాలంలో చేస్తామని, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చేసింది, కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని నమ్మి ఇవాళ మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. మేము ఏ మాట అయితే ఇచ్చినామో ఆ మాట ప్రకారంగా ఇవాళ రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు దానికి కూడా పొందుపరచడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. సో ఈ రకంగా ఇవాళ మేనిఫెస్టోల విషయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కటిగా మేము అమలు చేస్తూ వస్తున్నాం. కానీ అదే కాంగ్రెస్ పార్టీ మీరు గమనించినట్టయితే, మీరు 2009 కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే, 99% అమలు చేసినటువంటి పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు ఆ రోజు ఏం చెప్పినారు, జూన్1, 2009 నుంచి 24 గంటలు నిరంతరాయ విద్యుత్ ఇస్తామని మీరు చెప్పారు. కానీ మీరు నిరంతరాయ విద్యుత్ కాదు కదా, కోతల విద్యుత్ ఇచ్చారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నిరంతరాయ విద్యుత్ ఇచ్చింది. రైతాంగానికి 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, 9 గంటలు కాదు కదా, కనీసం 4-5 గంటలు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాలేదు. ఇవాళ దేశంలో రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. 6 కిలోల బియ్యం ఇస్తామని ఆనాడు 2009 ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పారు, కానీ మీరు అది అమలు చేయలేకపోయినారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు 6 కిలోల బియ్యం ఇస్తుంది అధ్యక్ష. అదేవిధంగా వంట గ్యాస్ ధరలు సగానికి సగం తగ్గిస్తామన్నారు, ఆ రోజు తగ్గించలేదు. కానీ 83% వంట గ్యాస్ ధరలు కాంగ్రెస్ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో పెరిగినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇలా పోతే ఇక అందరికీ ఇల్లు అన్నారు, KG-2 PG విద్య అన్నారు, తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు, తండాలు గ్రామ పంచాయతీలు మీరు చేయలేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలు చేసింది. ఇవాళ KG-2 PG మీరు అమలు చేయలేదు,
ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి, యావరేజ్గా మండలానికి 2 రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి, ఇవాళ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇలా అనేక కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసాం అధ్యక్ష. గౌరవనీయులు రామచంద్రరావు గారు కూడా, వారు కూడా ఆల్మోస్ట్ ఇవే సబ్జెక్టులు విద్యకు తగ్గించారన్నారు. అదేవిధంగా ఆసరా పెన్షన్లు 7 లక్షల మంది పెరుగుతారు, ఎట్లిస్తారంటే దానికి కూడా ఇప్పుడే నేను సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డెవల్యూషన్ విషయంలో కూడా మీరు 42% మేము పెంచామని చెప్పారు, పెంచింది అధ్యక్ష. 42%కు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన విషయం వాస్తవం, దాన్ని మేము కాదనట్లే. కానీ అది ఎట్లుందంటే ఎడమ చేతితో ఇచ్చి కుడి చేతితో లాక్కున్నట్టున్నది. 42%కు డెవల్యూషన్ పెంచారు, ఇంకొక వైపు కేంద్ర పథకాలను మాత్రం తగ్గించారు, కేంద్ర పథకాల్లో కోతలు విధించారు. ఇంతకుముందు 80% 80-20, 70-30 స్కీమ్స్ ఉండేది, ఇక్కడ మెన్షనింగ్ కదా అని చెప్పి ఏం చేసిందంటే రాష్ట్రం 60% పెట్టుకోండి, మేము 40 ఇస్తామంటున్నారు, రాష్ట్రం 50 మేము 50. అంటే కేంద్రము రాష్ట్రము కలిపి ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాల్లో కేంద్రం యొక్క షేర్ను ఒకవైపు తగ్గించారు, మోడల్ స్కూల్స్ లాంటివి రద్దు చేసినారు, బీఆర్జీఎఫ్ పథకాన్ని రద్దు చేశారు. అంటే కేంద్రం ద్వారా బీఆర్జీఎఫ్ నుంచి మండలాలకు జిల్లా పరిషత్లకు డబ్బులు వచ్చేవి, దాన్ని రద్దు చేసేసినారు. మోడల్ స్కూల్స్ మీరు రద్దు చేసినారు, ఇట్లా కొన్ని పథకాలను రద్దు చేసుకున్నారు. ఇంకా కొన్ని పథకాల్లో మీరు రాష్ట్రాన్ని యొక్క వాటాను పెంచి కేంద్రం వాటాను తగ్గించుకోవడం జరిగింది. ఒక చేయితో ఇచ్చారు, ఇంకో చేయితో లాక్కున్నారు తప్ప రాష్ట్రానికి అదనంగా వచ్చింది అయితే ఏమి లేదనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మిగతా గౌరవ సభ్యులు కూడా చాలా వరకు సూచనలు ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని పథకాలను తెచ్చి అనేక పథకాల్లో దేశానికి మోడల్గా మన తెలంగాణ రాష్ట్రం నిలిచింది అధ్యక్ష. ఇవాళ మనం తెచ్చినటువంటి రైతు బంధు పథకం ఇవాళ దేశంలో ఎక్కడ లేదు. ఈ రైతు బంధు పథకాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అనేక రాష్ట్రాలు కూడా అమలు చేస్తూ ఉంది. వి హావ్ బికమ్ ఏ మోడల్ టు ద కంట్రీ. రైతు బీమా, ఇవాళ ఏ రైతు కుటుంబం చనిపోయినా కూడా దురదృష్టవశాత్తు 5 లక్షల రూపాయలు 10 రోజుల్లోగా ఇచ్చే పథకం ఈ దేశంలో రైతులకు ఎవరు ఇచ్చిందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఈ దేశంలో ఎవరైనా ఇస్తున్నారంటే అది తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు పెట్టిన తొలి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బీడీ కార్మికులకు 2016 రూపాయల భృతి ఈ దేశంలో ఎవరైనా ఇస్తున్నారంటే అది తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాల ద్వారా ఆడపిల్లల వివాహానికి 1 లక్ష రూపాయలు ఈ భారతదేశంలో ఎవరైనా ఇస్తున్నారంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఇవాళ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే రాష్ట్రం ఈ భారతదేశంలో, 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించే రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. మిషన్ భగీరథ లాంటి పథకం తెచ్చి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చిన రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఇవాళ మిషన్ భగీరథ అనేది దేశానికి ఆదర్శం అయిపోయింది. అనేక రాష్ట్రాలు కూడా మనం చూసి నేర్చుకుంటున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దేశం మొత్తం మేము ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తామనేటువంటి పథకానికి ఆదర్శంగా నిలబడ్డది కూడా మన తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఇవాళ పేదలకు సన్న బియ్యం పాత బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టే రాష్ట్రం ఏదన్నా ఉంది హాస్టళ్లలో, స్కూళ్ళల్లో అంటే అది తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఇవాళ విదేశాలకు పోతే 20 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ముఖ్యంగా గురుకుల పాఠశాలలు కాలేజీలు 661 గురుకుల పాఠశాలలు పెట్టిన రాష్ట్రం, ఒక్కొక్క విద్యార్థి మీద 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఈ దేశంలో అది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. మీరు గొర్రెల గురించి కూడా అడిగారు జీవన్ రెడ్డి గారు, అసలు ఎప్పుడన్నా మీకు ఆలోచన వచ్చిందండి 75% సబ్సిడీతో ఆ గొల్ల కుర్మలను పైకి తీసుకొచ్చే ఆలోచన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వచ్చిందా అని అడుగుతున్నా. కనీసం మేము ఇస్తే మంచి పని చేసిండ్రు, ఇది మంచి పథకం అనే ఒక్క మంచి మాటనైనా మీరు చెప్పలేదు. ఇంకా 2వ స్కీమ్ ఎప్పుడు ఇస్తారు అన్నారు, తప్పకుండా ఇస్తాం. కానీ మీరు ఎప్పుడన్నా మీకు ఇలాంటి ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నా. ఇవాళ ఇంత ఉత్పత్తి మన దగ్గర ఉంది, ఇంత గొప్ప మానవ వనరులు మన దగ్గర ఉన్నాయని చెప్పి ఇవాళ 75% సబ్సిడీతో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా గొల్ల కుర్మల సంక్షేమం కోసం ఎక్కడైనా ఏ రాష్ట్రమన్నా పనిచేసిందంటే అది తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. గతంలో కర్ణాటక నుంచి మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రి రేవణ్ణ గారు వచ్చారు, ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఆయన్నే కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గొంగడి కప్పి
మా దగ్గర కుర్మాయిన్నే గొల్ల కుర్మాయిన ముఖ్యమంత్రి ఉండా మేము చేయలేకపోయినాం, నువ్వు మాత్రం గొప్ప పని చేసినారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి గొంగడి గప్పి మన ముఖ్యమంత్రి గారిని సన్మానించిపోయినరు మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కర్ణాటక మంత్రి. పక్క రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు మంచిగా అందరు, కానీ మీరు మాత్రం ఒక్క మంచి పనిని అయ్యా మంచి పని చేసిందని మాత్రం అనలేకపోతున్నారంటే అది మీరే ఆలోచించుకోవాలి. అధ్యక్ష, సంచార పశు వైద్యశాలలు మొన్ననే కేంద్ర మంత్రి గారు వచ్చి కూడా మెచ్చుకొని పోయింది. ఎక్కడన్నా ఉందా ఈ దేశంలో? ఇలా 108 పెట్టి అంబులెన్సులు పెట్టి మనుషులకు ఆపద పడితే అంబులెన్సులు వచ్చినాయి తప్ప గొర్రెల కోసం, మేకల కోసం, పాడి పశువుల కోసం కూడా ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చే పద్ధతి ఈ దేశంలో ఎవరన్నా తెచ్చిండ్రంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ దేశానికి మోడల్గా నిలబడ్డదనే విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. చేనేత కార్మికులకు నూలు మీద, రసాయనాల మీద 50% సబ్సిడీ ఇచ్చి చేనేత వృత్తిని ఇంత పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చిన రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కూడా తెలంగాణ రాష్ట్రం అని మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఆటోలకు, వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ట్రాక్టర్లకు పన్ను లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. పేకాట క్లబ్బులు గత ప్రభుత్వాల హయాంలో గల్లీకి ఒక పేకాట క్లబ్బులు ఉంటుండే, ఇవాళ ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట క్లబ్బులు మూసేయించి మహిళలందరూ కూడా ఇలా సంతోషంగా ఉండే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. కంటి వెలుగులు అనే ప్రోగ్రాం ఎక్కడ ఉందండి దేశంలో? రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మరి చికిత్స చేపించి ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఇవాళ దేశంలో అందరూ కూడా మన దిక్కు చూసే విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరిచినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇలా అడవుల విషయంలో కూడా మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టి పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఈ ప్రభుత్వం మరి ముందుకు పోతూ ఉంది అధ్యక్ష. ఇలా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు పోతున్నాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం ఉన్న దానిలో దాచుకునేది ఏం లేదు. ఇలా ప్రతిరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి స్టేట్మెంట్స్ కూడా మన పత్రికల్లో చూస్తున్నాం. ఈరోజు కూడా వారు మాట్లాడినటువంటి వార్తలు పత్రికల్లో వచ్చాయి. మరి దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎట్లా సింక్ అవుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మన బడ్జెట్ను తగ్గించుకున్నాం. మీరు మాట అన్నారు మాట్లాడుతూ మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఈ బడ్జెట్కు తగ్గింది బహుశా నాకు తెలిసి ఎప్పుడు లేనే లేదు, నేను మొదటిసారి విన్నాను అని అన్నారు. వాస్తవమే కదా, మొదటిసారి మరి ఇలాంటి ఆర్థిక మాంద్యం ఫస్ట్ టైం వచ్చింది. అయితే వాస్తవానికి ఇక్కడ ఒక్క విషయం మీరు గౌరవ సభ్యులు గమనించారు, కేంద్ర ప్రభుత్వము 18 నెలల నుంచి ఆర్థిక మాంద్యం కొనసాగుతుంటే ఈ వివరాలు బయట పెట్టలే. వారికి ఎన్నికలు ఉన్నాయనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గడిచిన 12 మాసాల వివరాలు, ఆ డౌన్ఫాల్ ఏదైతే జీడిపి డౌన్ఫాల్ ఉందో దాన్ని ఎక్కడ కూడా మనకు బయటకు రానియలేదు. అయితే మొన్న వారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో వాస్తవాలు తెలిసినప్పుడు మనం కూడా ఏదో బూస్టప్ చేసుకోవడం 10,000 కోట్లు 20,000 కోట్లు ఇక్కడ ఆదాయం వస్తుంది అక్కడ ఆదాయం వస్తుందని పెట్టవచ్చు. కానీ రేపు మళ్ళీ మీరే ఏమంటారు, మీరు బడ్జెట్ బాగా పెట్టినారు, ఆదాయం తగ్గింది, మీ అంచనాలు రాలేదు, మీరు ఖర్చు తక్కువ పెట్టినారంటారు. అందుకే ఇలా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఒక రియలిస్టిక్ బడ్జెట్ పెట్టండి, వాస్తవికమైనటువంటి బడ్జెట్ పెట్టండి, అందులో కూడా తగ్గింపులు ఏవైనా ఉంటే కూడా రైతు సంక్షేమము, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. అంతే తప్ప ఇందులో అలాంటి ఏది కూడా లేదు. సో ఈ రకంగా గౌరవ సభ్యులు అడిగినటువంటి అన్ని విషయాలకు కూడా నేను క్లారిఫై చేసినాను అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరికన్నా ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే కూడా ఐఎమ్ రెడీ టు గివ్ సార్. థ్యాంక్ యూ. క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే 2-3, ఎందుకంటే చాలా కాలాతీతమైంది.